తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు, చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణ పనులు రెండేళ్లుగా జరుగుతున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసు. పరిశీలించేందు కొరకు వచ్చారు. ప్రస్తుతం నిర్మాణ పనులని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం, ఇప్పటికే పలుమార్లు పనులను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి వచ్చారు. చాలా గంటల పాటు ఇక్కడే ఉండి ఎక్కడెక్కడైతే ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలో, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలని కూడా గతంలో వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యం. ఏదైతే టార్గెట్ ప్రకారం ఇప్పటికే సెక్రటేరియట్ నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కావచ్చు, మిగతా కారణాల మూలాన లేటైతూ వస్తుంది. అయితే దీన్ని ఇంకా కూడా స్పీడప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడవచ్చు ఏదైతే సెక్రటేరియట్ సంబంధించినటువంటి నమూనా ఉందో, ప్రపోజల్ తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు సరా వేగంగా జరుగుతున్నాయి. మధ్యలో కొద్దిగా మందకొడిగా ఉన్నప్పటికీ కారణాల మూలన స్పీడ్గానే వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆ నిర్మాణం పూర్తి కావడానికి మరొక సంవత్సరం, నెక్స్ట్ దసరా వరకు పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ పనులను పూర్తి చేసి ఇందులోకి ఎంటర్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా పనులను కూడా స్పీడప్ చేయాలని, అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్వయంగా యొక్క పనులను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రెగ్యులర్గా ఆర్ఎండ్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తూ ఇక్కడ ఏవైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయో వాటిని అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు సడన్ విజిట్లు కూడా, సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేస్తూ ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం లోపల ఏవైతే ఇప్పుడు అనుకున్నటువంటి ఏ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగిందో, ఆ విధమైనటువంటి టార్గెట్తో ఆ నిర్మాణాలు పూర్తవుతున్నాయా లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రస్తుతం పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి వెంట అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మంత్రులు ఉన్నారు, ఆర్ఎండ్బి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఏదైతే పనులకు సంబంధించినటువంటి పూర్తి వర్క్స్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్ పనులు కూడా చేయాల్సినటువంటి నేపథ్యంలో దీన్ని స్పీడప్ చేయాలంటే ముఖ్యమంత్రి సెక్రటేరియట్ నిర్మాణాన్ని 1 ఇయర్ లోపే పూర్తి చేయాలని చెప్పేసి ఎప్పుడైతే కాంట్రాక్టు కుదిరిందో టెండర్ చేసినటువంటి సమయంలోనే చెప్పినటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా కారణాలు, వివిధ కారణాల మూలాన అనుకున్నటువంటి టైం, అంటే 1 ఇయర్ ఇప్పటికే పూర్తయింది, నిర్మాణాలు స్టార్ట్ అయ్యి, అయితే ఇక్కడ ఏవైతే ఈ కారణాలు ఉన్నాయో ఆ కారణాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే నిర్మాణదారులు ఉన్నారో నిర్మాణదారులకి ముఖ్యమంత్రి గైడెన్స్ ఇస్తున్నారు. ఈ పనులను కూడా వీరైనంత త్వరితగత పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో సీఎం ఉన్నారు. అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్లని అప్రమాయిస్తున్నటువంటి పరిస్థితి. రఫీక్, రైట్, థ్యాంక్ యూ మహేష్.